అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మనం మామిడికాయ చెక్కులను చేసుకుని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా గనక ఈ మామిడికాయ చెక్కులను ఈ సీజన్లో ఇలా ఒకసారి స్టోర్ చేసుకుని పెట్టుకున్నట్టయితే వీటితో సంవత్సరం పాటు రకరకాల కూరలు వండుకోవచ్చు. ఈ మామిడికాయ చెక్కులతో పప్పు మామిడికాయ, బెండకాయ మామిడికాయ ఇలా రకరకాల కర్రీస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ చెక్కులను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకుని వాటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత, తడియారిన తర్వాత పేలర్తో పైన తొక్క చెక్కు తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయల పైన తొక్కని చెక్కు తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చెక్కుల్లా కట్ చేసుకోవాలి. చాకుతో కానీ కత్తిపేటతో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా చెక్కుల్లా కట్ చేసుకోవాలి. నాలుగు మామిడికాయలను కూడా ఇలా చెక్కున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇటువంటి కవర్ తీసుకుని చెక్కున్న మామిడికాయ ముక్కలను అందులో వేసుకోవాలి. కవర్లోకి మామిడికాయ చెక్కులు వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్లోజ్ చేసుకుని ఈ కవర్ను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఈ మామిడికాయ చెక్కులు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వీటితో మామిడికాయ పప్పు అలాగే రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.